చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చతురత గురించి చెప్పుకోవాలంటే, ఇప్పుడు తాజాగా మళ్ళీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అసలైన బీజేపీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు కథల కథలుగా. ఎందుకంటే వారు అసలు చాలా ఆశ్చర్యకరమైనటువంటి ఒక పోలిక తీసుకొచ్చారు, అందుకని ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీని అంటిపెట్టుకొని చిరకాలంగా అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలుగా ఉన్నటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ వగైరా వీళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీని మేము సైతం అంటూ మెల్లమెల్లగా ఎప్పుడైతే వచ్చారో అక్కడ నుంచి మెల్లగా వాళ్ళ ప్రాభవం మొదలైంది. పురంధేశ్వరి గారికి పార్టీ పగ్గాలు రాష్ట్ర అధ్యక్షురాలిగా అప్పచెప్పిన తర్వాత దాదాపుగా పాపం వీళ్ళందరూ కూడా లోలోపల కుమిలిపోతూ ఆ పార్టీ డిసిప్లిన్కి సంబంధించి పైకి ఏమీ మాట్లాడలేక, అదే కాంగ్రెస్ పార్టీలో అయితే ముఠాలు మఠాలు అవి మామూలుగానే ఉండేవి, కానీ డిసిప్లిన్ అనేటువంటి క్రమశిక్షణకు మారిపోయారని చెప్పబడేటువంటి బీజేపీలో వీళ్ళు జరుగుతున్నటువంటి తంతు అంతా కూడా గమనిస్తున్నా కూడా సరే అభ్యర్థులను ప్రకటించే సమయానికి డెఫినెట్గా మన పార్టీ మనల్ని విస్మరించదు అనేటువంటి ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో అటు జీవీఎల్ నరసింహారావు కావచ్చు, సోమవీర్రాజు గారు కావచ్చు, సత్యకుమార్ కావచ్చు, ఇలా అనేక మంది వాళ్ళంతా కూడా పార్టీ అధిష్టానం మీద ఒక అచంచలమైనటువంటి ఒక విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. కానీ చాకచక్యంగా పావుల్ని కదపడంలో చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి వారెవరు లేరు. అదేమంటే వాళ్ళు అన్నదేమిటి, చంద్రబాబు నాయుడు గారే ఆయనంతట ఆయనే మా అధిష్టానం దగ్గరికి వచ్చారు, సాగిల పడ్డారు, కాబట్టి మా అధిష్టానం కూడా ఒప్పుకుంది, అందుకని ఇప్పుడు మేమేది చెప్తే అదే తప్ప వాళ్ళు చెప్పేదంతా నడవదు అని చెప్పని చాలా వాళ్ళు చాలా సగర్వంగా అనుకున్నారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఎలా పావుల్ని కదపాలో తెలియడంలో అందివేసిన చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు చాలా నేర్పుగా తనదైనటువంటి పావుల్ని కదిపి మొత్తంగా వాళ్ళ వాళ్ళకి కావలసినటువంటి టిక్కెట్లన్నీ కూడా బీజేపీలో కూడా, ఇదేమో ఆయనకేం కొత్త ఏం కాదు, గతంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా బీజేపీలోకి తన మనుషుల్ని పంపించి వాళ్ళకి టిక్కెట్లు ఇప్పించుకొని వాళ్ళకే ముఖ్యమైనటువంటి మంత్రి పదవులు ఇచ్చిన సందర్భం కూడా ఉంది, మన చాలామందికి తెలుసు ఆ సంగతి. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన అదే ఫార్ములాని ఉపయోగించి వాళ్ళ వాళ్ళందరికీ కూడా టిక్కెట్లు ఇప్పించుకున్నారు. ఎంత బలమైన నమ్మకం లేకపోతే మరి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పేటువంటి బీజేపీలో టిక్కెట్లు అనౌన్స్ చేయకపోయినా కూడా సీఎం రమేష్ లాంటి వ్యక్తి విశాఖపట్నంలో మోడీ గారి యొక్క పర్యటన ఉన్న సందర్భంలో ఆ మీటింగ్ వస్తున్నటువంటి సందర్భంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఆయన అన్నీ కూడా అక్కడ వెలిసాయి. వెలిస్తే చాలామంది ఇదేంటి టిక్కెట్ అనౌన్స్ చేయకుండానే ఈయన అలా ఎలా చేస్తాడు అది ఇది అనుకున్నాడు, బట్ డోంట్ కేర్ అన్నట్టుగానే ఉన్నాడు. అనుకున్నట్టుగానే ఇవాళ అనకాపల్లికి ఆయన అభ్యర్థిత్వం అనేటువంటిది ఖరారైంది. అంటే ఎంత మరి తెగింపు అనేది లేకపోతే వాళ్ళు చేస్తారు. దీనికి మొత్తం కారణం ఏంటంటే ఆర్థిక బలం, ఆర్థిక బలం కాబట్టే కాంగ్రెస్ పార్టీకి ఆయన 30 కోట్ల రూపాయలు 33 కోట్ల రూపాయలు ఇచ్చారు అని చెప్పని చెప్తున్నా కూడా ఆయనకి మరి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అనేటువంటి ఒక సామెత ఎప్పటికప్పుడు అది రిపీట్ అవుతూనే ఉంటుంది, నిజం అవుతూనే ఉంటుంది అనేక సందర్భాల్లో. ఇప్పుడు కూడా అదే జరిగింది. సరే ఆ విషయాన్ని మనం పక్కన పెట్టినట్టయితే ఇక్కడ బీజేపీ అంటే సిసలైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిసలైన బీజేపీ వారు ఒక అద్భుతమైనటువంటి పోలిక పొంతన తెస్తున్నారు. దాన్ని ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఏ చంద్రబాబు నాయుడు గారు, ఏ పురంధేశ్వరి గారు ఆ రోజున రామారావు గారిని కుర్చీలో నుంచి కూలదోసి ఆ పార్టీని హస్తగతం చేసుకున్నారు. ఆ రోజున కూడా వైస్రాయ్ హోటల్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఆ సందర్భంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, పురంధేశ్వరరావు గారు కూడా వీళ్ళందరూ కూడా ఏకమయ్యే ఆయన్ని కుర్చీలో నుంచి కూలదోయటం అనేటువంటిది జరిగింది. దరిమిలా ఆ పార్టీని కూడా హస్తగతం చేస్తున్నారు. సో ఈ కుట్ర కోణంలో చాలా కీలకంగా ఆ రోజున వ్యవహరించిన తర్వాత ఆ వాటాలు పంచుకోవడంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయ్యారు. మరి మా సంగతి ఏంటి, ఈ
ఈ వ్యవహారంలో మేము కూడా చాలా కీలకమైన పాత్ర వహించాం కదా అని చెప్పని ఈ దంపతులు ఇద్దరు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, పురంధేశ్వర్ గారు హడావుడిగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. వెళితే వాళ్ళు బంధువులు, పైగా ఈ కుట్ర కోణంలో చాలా కీలకమైనటువంటి పాత్రధారులు, సూత్రధారులు, అలాంటిది వాళ్ళకి ఇంటి దగ్గర వెయిటింగ్ ఎదురైంది. ఎదురు చూస్తూ బయట కారిడార్లో ఎదురు చూస్తూ కూర్చోవలసి వచ్చింది. చాలాసేపు కూర్చున్నారు. ఒక్కసారిగా జరిగిన పరిణామానికి హతాశులైపోయారు. అంటే చంద్రబాబు నాయుడు గారిది యూజ్ అండ్ త్రో పాలసీ అనేటువంటిది తమకు కూడా వర్తిస్తుంది అని తెలుసుకోవడానికి వాళ్ళకి అప్పటికి కానీ కనువిప్పు కలగలేదు. దాంతో ఈ అవమానాన్ని జీర్ణించుకోలేక దంపతులిద్దరూ కూడా వెనుదిరిగారు. వాళ్ళకి పడిన కష్టానికి అపనంద అనేటువంటిది మిగిలిపోయింది తప్ప ప్రయోజనం అనేటువంటిది ఎక్కడా కూడా చేకూరలేదు. అది పురంధేశ్వర్ గారికి ఉన్నటువంటి అనుభవం. తదనంతర కాలంలో వారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళటం, అక్కడ మంత్రిగా వారు చలాయించడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే బలహీనపడిందో అక్కడి నుంచి బీజేపీలోకి రావటం, బీజేపీలో మళ్ళీ మెల్లగా తనదైనటువంటి స్థానాన్ని పదిలం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఇలా ఉంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారో ఆ తర్వాత బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని చెప్పని, తర్వాత వాళ్ళకేంటంటే అండర్ కరెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ వర్గం వారంతా ఏకం కావాలనేటువంటిది ఆ వర్గ పెద్దలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ పాతకాలం నాటి వ్యవహారాలన్నీ కూడా పక్కన పెట్టేసి నేను సైతం అంటూ వారు కూడా అందులో భాగస్వాములై లోకేష్ని ఢిల్లీకి తీసుకెళ్ళి అక్కడ బీజేపీ పెద్దలతో మాట్లాడించడంలో కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించడం, తర్వాత తెలుగుదేశం పార్టీ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్నే మళ్ళీ ఆమె కూడా ఇది లిక్కర్కి సంబంధించి ఈ ఈ బ్రాండ్స్ వాడుతున్నారు, ఆ బ్రాండ్స్ వాడుతున్నారు, ఆ బ్రాండ్ల పేర్లు ఏంటో కూడా చదివినా కూడా గుర్తుండదు నా బోటు వాళ్ళకైతే. కానీ ఆ బ్రాండ్లన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా వారు వివరిస్తూ మొత్తం మీద తెలుగుదేశం పార్టీతో ఏదైనా సరే ఈసారి పొత్తుకి వెళ్లాల్సిందే, కలిసి పనిచేయాల్సిందే, కలిసి అధికారాన్ని పంచుకోవాల్సిందే అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారు కూడా పావులు కదుపుతూ వచ్చారు. మొత్తం మీద వాళ్ళ యొక్క ఐక్య సంఘటన ఒక కార్యరూపం దాల్చింది. ఫలితంగా ఏమైందంటే వాళ్ళు అనుకున్నటువంటి అభ్యర్థులు, వాళ్ళ వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులే ఎక్కువ మందికి టికెట్లు వచ్చేటట్టుగా చేయడంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు పురంధేశ్వర్ గారు కూడా కృతకృత్యులయ్యారు. దాంట్లో ఆశ్చర్యం ఏమిటంటే బీజేపీ హైకమాండు ఈ సంప్రదింపులకి మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు గారిని, ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారిని ఉభయల్ని కూడా పిలిచారు. అలాంటిది ఒక మాజీ అధ్యక్షుడికి కూడా తను కోరుకున్నటువంటి సీటు ఆయనకి రాకపోవటం అనేటువంటిది ఆయనకి అసలిపాతమైంది. సోమవీర్రాజు గారికి చాలా స్టాంచ్ లాయల్గా ఉండేటువంటి బీజేపీకి ఆయన అంకిత భావంతో ఎన్నో సంవత్సరాలుగా ఆయన పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఇక్కడే దాంతో అటు జీవీఎల్ నరసింహారావు కావచ్చు, లేదు సత్యకుమార్ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, సోమవీర్రాజు గారు కావచ్చు, ఇంకా చిన్న విజయవాడ లాంటి ప్రాంతాల్లో అక్కడ ఇక్కడ అటు కాళహస్తిలో కానీ ఇంకా చాలా చోట్ల పాపం బీజేపీని నమ్ముకొని ఆశించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళెవరికి కూడా ఎక్కడ టిక్కెట్లు వచ్చినటువంటి అటు విశాఖపట్నంలో కానీ వీళ్ళందరికీ కూడా మొత్తం మీద మొండి చేయి చూపించారు. చూపించిన తర్వాత ఇక్కడే అటు ఈ నిరాశకు గురైనటువంటి వారి నుంచి వినవస్తున్నటువంటి ఒక మంచి డైలాగ్ ఏంటంటే, ఆ రోజున రామారావు గారి పార్టీని హస్తగతం చేసుకోవడంలో ఇటు మరిది గారు, వదిన గారు వీళ్ళంతా కూడా చాలా క్రియాశీలకంగా వ్యవహరించి విజయం సాధించారు. తిరిగి కొన్ని దశాబ్దాల తర్వాత ఏపీ బీజేపీని కూడా కబ్జా చేయడంలో ఇటు మరిది గారు, వదిన గారు వీళ్ళందరూ కూడా కలిసి ఏపీ బీజేపీని కూడా కబ్జా చేశారు. మాబోటి వాళ్ళని ఇలా మిగిల్చేసేసి ఇక్కడ కూడా వాళ్ళదే పెత్తనం అయిపోయిందని ఏపీ బీజేపీ వారు వాపోతున్నటువంటి దీంట్లో ఆ రోజున జరిగిన రామారావు గారిని చేయటంలో కలిసి ఏ విధంగా అయితే వ్యవహరించారో ఇక్కడ ఏపీ బీజేపీలో కూడా తమ పెత్తనాన్ని తమదే పై చేయనుకోవడంలో కూడా వీళ్ళు కలిసి పనిచేశారు అనేటువంటిది ఏపీ బీజేపీ వారు చెప్తున్నమాట. నిజమే కదా, మరి ఒకసారి ఆలోచించినట్టయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని తిట్టడం,
తిట్టిన తర్వాత తను అనుకున్నది సాధించలేక తిరిగి నరేంద్ర మోడీ గారు అక్కడ అధికారంలోకి రావటం, ఇక్కడ ఈయనేమో మరీ దారుణంగా ఘోరాతిఘోరంగా 23 సీట్లకే పార్టీ పరిమితం అయిపోయేటువంటి ఫలితాలు రావటం, దాంతో భయపడిపోయి చాలామంది గుర్తుందో లేదో అంతకు ముందే నరేంద్ర మోడీ గారి మీద యుద్ధం ప్రకటించినప్పుడే తన్ని అరెస్టు చేయొచ్చు కాబట్టి నన్ను కాపాడుకోవాల్సింది మీరే అనేటువంటి ప్రకటన కూడా ఆయన చేశాడు. ఆ భయంతో ఏం చేశాడంటే, తెలుగుదేశం చాలాసార్లు చెప్పాను నేను ఈ విషయం, తెలుగుదేశం పార్టీకి మూల స్తంభాలైనటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళందరినీ కూడా అర్జెంటుగా ముందు మీరు బీజేపీలో చేరిపోయినట్లయితే మీ ఆర్థిక పరమైనటువంటి, ఎందుకంటే ఆయన మీద ఐటీ రైడ్స్ జరిగినాయి, ఈయన బ్యాంకు వ్యవహారాలు ఈయనకున్నాయి కాబట్టి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీరు నన్ను కాపాడాలి, ఏదో విధంగా వాళ్ళని ప్రసన్నం చేసుకొని అనేటువంటి ఒక అసైన్మెంట్ అప్పచెప్పి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీనే బీజేపీలో విలీనం చేయటం, తదాదిగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక విధంగా బీజేపీకి దగ్గర చేయటంలో ప్రయత్నం చేయటం, ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆ పరంపరలోనే బీజేపీకి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షురాలిగా పురంధేశ్వర గారిని తీసుకురావడం, ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఐక్యంగా పావులు కదపటం, అలా చేసుకుంటూ వచ్చినటువంటి క్రమంలో ఇవాళ జరిగింది ఏంటంటే, సిసలైన బీజేపీ వారికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మరొక్కసారి ఎన్టీ రామారావు గారి యొక్క పార్టీని ఏ విధంగా అయితే కబ్జా చేశారో ఆ విధంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం కూడా ఈ రోజున కబ్జాకి గురైంది అనేటువంటిది ఆ బీజేపీలో ఉన్నటువంటి సిసలైన వారు మాట్లాడుతున్నటువంటి మాట.